వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ తొమ్మిది పది మరియు పదకొండవ తేదీలో విఎంఆర్ లాజిక్స్ వారి ప్రత్యేక కానుక తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గానీ ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ గాని బ్యాంకింగ్ గానీ ఆర్ఆర్బిసి గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త ఏ ఫుల్ కోర్స్ అయినా ఆరు నెలలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు నెలలకు పదమూడు వందల రూపాయలు అసలు వాస్తవ ధర ఐదు వేల రూపాయలు అయినప్పటికీ మీ ప్రిపరేషన్ ను అత్యంత అనుభవం గల విఎంఆర్ లాజిక్స్ టీమ్ తో ప్రారంభించండి విజయం మీ సొంతం చేసుకోండి వెల్కమ్ జోన్ మరి ఈరోజు వీడియోలో కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ ఎస్ఎన్పిలో మనకి వేరే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే పడడం జరిగిందండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఇక్కడ దీంతో పాటుగా థర్టీ ఫైవ్ వోడ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేసేటువంటి సామర్థ్యం అయితే మీలో ఉండాలి మరి సాలరీ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలతో పాటుగా హెచ్ఆర్ఏ మిగిలిన అలవెన్సెస్ అన్నీ కూడా మీకు యాడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థలో పడినటువంటి ఉద్యోగాలకు ఏ ఇన్స్టిట్యూట్లో పడ్డాయి అదేవిధంగా మనకి శాలరీస్ ఎంత అదేవిధంగా క్వాలిఫికేషన్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఏ విధంగా అప్లై చేయాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసేటువంటి ముందు మీరు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్తో పాటుగా డైలీ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కంటెంట్ వీడియోస్ అయితే మనకు అప్లోడ్ చేయబడతాయి మీ యొక్క జాబ్ లక్ష్య సాధనలు చాలా ఉపయోగపడతాయి మరి వివరాలు కనుక చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురంలో ఉందండి ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఏజ్ కనుక చూసుకుంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉందండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా అది ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి దాన్ని మనం స్కిప్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఆ జాబ్ కూడా అప్లై చేయండి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకున్నప్పుడు ఆరు షెడ్యూల్ జోన్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి మరి ఇక్కడ సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ఇక్కడ మనకి పేపర్ వన్ పేపర్ టూ అయితే ఉంటాయండి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఓఎంఆర్ షీట్ మీద మీకు కండక్ట్ చేస్తారు మీడియం వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీష్ కానీ హిందీ మీడియం కానీ సెలెక్ట్ చేసుకోవాలి మరి ఎగ్జామ్ స్టాండర్డ్ అనేటువంటిది ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంటుంది టోటల్ క్వశ్చన్స్ చూస్తే మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టైం అనేటువంటిది టూ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే ఉంటుంది మరి ఇక్కడ ఫస్ట్కు మనకి చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ అనేటువంటిది మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నైంటీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇక్కడ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అంటే హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ వస్తాయి బట్ దేర్ ఇస్ నో నెగిటివ్ మార్క్ నెగిటివ్ మార్క్ ఉండదు ఇక పేపర్ టూ చూసుకుంటే కేవలం వన్ అవరే ఈ పేపర్ వన్ పేపర్ టూ అని చెప్పినప్పటికీ కూడా రెండు కూడా మనకి ఒకేసారి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక జనరల్ అవేర్నెస్ మీద యాభై మార్కులు యాభై క్వశ్చన్స్కి నూట యాభై మార్కులు ఇంగ్లీష్ మీద యాభై క్వశ్చన్స్కి నూట యాభై మార్కులు అయితే ఉంటాయి ఇక్కడ ఒక నెగిటివ్ మార్క్ అనేటువంటిది ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే మీకు ఒక మార్క్ పోతుంది ఒక క్వశ్చన్ రైట్ చేస్తే మీకు మూడు మార్కులు అయితే వస్తాయి పేపర్ వన్ మీరు కరెక్ట్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మాత్రమే ఈ పేపర్ టూని అయితే వాల్యూ చేయడం జరుగుతుంది మరి ఏ విధంగా అప్లై చేయాలి మిగిలిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేసి హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది మీకు ఫీజ్ అయితే పే చేయాలండి ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ మన అక్టోబర్ పదకొండు లోపు అయితే సబ్మిట్ చేయడానికి చాలా టైం ఉంది మరి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేసి హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరైతే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ బేస్ చేసుకుని మీరైతే పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సిఎస్ఐఆర్ పాత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనకి ఏ విధమైనటువంటి ఫీజు కూడా పే చేయవలసిన అవసరం లేదు మీరు ఆల్రెడీ ఎక్కడైనా ఎంప్లాయీ అయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి మరి సబ్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఏవైతే సర్టిఫికేట్స్ చెప్తున్నారో ఈ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయకపోతే కనుక మీ సర్టిఫికేట్ అనేటువంటిది రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఈ సర్టిఫికేట్ వీటిని అప్లోడ్ చేసి హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ వెబ్సైట్ అడ్రస్లో సర్టిఫికేట్ అప్ అప్లోడ్ చేసి హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేసి కనుక మీరు చేసినట్లయితే వాళ్ళ నుంచి మీకు కాల్ లెటర్ అయితే వస్తుందండి కాల్ లెటర్ వచ్చిన తర్వాత మీకు ఇంటర్ మనకి ఎగ్జామ్ డేట్ అయితే చెప్పడం జరుగుతుంది దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి మంచి అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి